ఐదు లక్షల కోట్లు అప్పు చేసి ఎస్టీపీ లేకుండా డ్రైనేజ్ వదిలిపెడితే పది జిల్లాలు ఇవ్వాలా, నల్గొండ లాంటి జిల్లాలు నాశనం అయిపోతుంటే నీకేమైనా ఎడ్యుకేటెడ్ మ్యాన్వా, కేటీఆర్ నువ్వు చదువుకునే వ్యక్తివా, అంత డ్రైనేజు వితౌట్ ట్రీట్మెంట్ నువ్వు వదిలిపెడితే నల్గొండ జిల్లాలో లంగ్స్ ఖరాబ్ అయ్యి ఎంతమంది ఏడుస్తుందంటే ఎంత ఘోరమైన పరిస్థితి, చెప్పలేని పరిస్థితి. దీని జోక్ ఏం చెప్పాలంటే మహబూబాలను పద్మాదేవులను అడుగుతూ చెప్తుంది. ఆయన పద్మాదేవులు డిప్యూటీ స్పీకర్ ప్రగతి భవన్ పోతే అపాయింట్మెంట్ నీ పేరు లేదంటే నువ్వు వంద కిలోమీటర్ స్పీడ్లో రివర్సల్ వచ్చిన డ్రైవరు టీవీలలో చూసినా. ఇంకొక ఆయన మహమూద్ అలీ, ఆయన ఓటు లేదు పీటు లేదు అని చెప్తే నాలుగు ఓట్లు వచ్చేది కాదు, ఏమైనా దట్టి కడతానికి పనికొస్తాడు, ఏ ఫంక్షన్ పోగానే లేకపోతే కేసీఆర్కి ఈ సైడ్ కూడా కడుతుంటాడు. ఆయన 120 స్పీడ్లో వచ్చింది వెనకడు ఓపెన్ ఇస్తారు కారు, వెళ్ళి బయటకు రాడు, నీకు అపాయింట్మెంట్ లేదు పోని. ఎవరిదిరా బానిసత్వం, ఎవరిదిరా బానిసత్వ పార్టీ? కాంగ్రెస్ పార్టీలా సర్పంచ్ రాజశేఖర రెడ్డి బెడ్రూమ్లోకి పోయేది. నేను ఎమ్మెల్యేగా అపాయింట్మెంట్ లేకుండా 100 సార్లు కలిసిన నేనే కాదు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీపీ, ప్రతి ఎడ్పిడిసి, ఈ అందరితో పాటు 5000 మంది ప్రతిరోజు ఇదే ప్రగతి భవన్లో ప్రజా దర్బార్ నిర్వహించి ఆ ప్రజా దర్బార్ కిరణ్ కుమార్ రెడ్డి అనే ఓఎస్డీని పెట్టి ఆయనకి 10 మంది స్టాఫ్ పెట్టి అందరు ప్రాబ్లం 90% ప్రాబ్లం సాల్వ్ చేసినాం. అది ప్రజాస్వామ్యం, నీది బానిసత్వం. 100 సార్లు అపాయింట్మెంట్ పైన 5 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళు ఎంపీగా 100 సార్లు అపాయింట్మెంట్ అడిగినా నేను ఒక్కసారి లోపలికి వస్తా, నా కొన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. పోయినసారి నా అసెంబ్లీ ఎస్ఎల్బిసి టన్నలు బ్రాహ్మణ వెళ్ళాలి, ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ అని నా టర్మ్ కూడా ఇంక 8 నెలలు అయిపోతుంది. 10 సంవత్సరాలకి నడుస్తుంటే అపాయింట్మెంట్ ఇయ్యవు, ఇట్లా ప్రైమ్ మినిస్టర్ కార్డు పంపిస్తే వస్తాయి 5000 కోట్లు తీసుకొచ్చి ఇలా హైవేస్ వేసుకుంటున్నాను. భద్రాచలం హైవే ఎల్బీ నడిపించి ఆందోళన మంచి నగరికల్ టు సాగర్ హైవే కంప్లీట్ చేయించిన నేను కాంగ్రెస్ పార్టీ కరడు కట్టుకొని ఎప్పుడు తిడతా అని తెలుసు, బీజేపీని తిడతా, బీఆర్ఎస్ని తిడతాం. అంటే ప్రజాప్రతినిధి అంటే గౌరవం ఇచ్చాడు. నేను బీజేపీ పార్టీని మెచ్చుకుంటలేను, కానీ నువ్వు అపాయింట్మెంట్ అయ్యేవు, నీ మంత్రులని పోలీసులు తన్నంత పనిచేసి మమ్మీదాలని డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు కొట్టినావు. ఇదే ఇటల్ నాయందర్ చెప్పిన 100 సార్లు ఎన్నిసార్లు మా కళ్ళ మా ప్రగతి భవన్పై ఏడ్చినాం మేము, ఏడ్చి వచ్చినా అని ఈటల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్గా ఏడ్చినా అని చెప్పాడు. వీటన్నిటి సమాధానం చెప్పు కేసీఆర్, నీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు బానిసత్వం, నీ పార్టీలో ఉన్న వాళ్ళు చెప్పిండు, నీ మంత్రులు నిలబడినప్పుడు వీడియోలు వచ్చినాయి, మంత్రి లోపల కారు వస్తే ఏమైందా నీకు? మంత్రి అంటే ముఖ్యమంత్రితో సమానం. నువ్వు ఎప్పుడు మా ముఖ్యమంత్రి, మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేనే కాదు 186 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, రాజశేఖర రెడ్డి ఉన్నా ఏ ముఖ్యమంత్రులు ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోలే, ఎవరిదిరా బానిసత్వం.